మనం బృందాలలో పరిక్రమ చేస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో ఆశవ పరిక్రమ వాస్తవానికి అయితే వా ఎందుకు గొయ్యిలో పడింది ఆటో, అందువల్ల మాట్లా అలా అనాల్సి వస్తుంది అని మా పెద్ద గారు నవ్వుతున్నాడు. తప్పని కాదు మరి ఈ పరిక్రమలో కాళ్ళతో పైవాకు మనం నడవగలిగితే మట్టి అంటే మొన్న గోవర్ధన పరిక్రమ చేసాం కదా, అలాగే చేయాలి. చేయాలని ఉన్నప్పటికీ చేయడానికి కావాల్సినటువంటి స్థితి కూడా మనకు ఉండాలి, సమయం ఒకటి అనుకూలించాలి. కృష్ణుడు మళ్ళీసారి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వచ్చిన రోజే చేసేస్తుంటారు, ఆ మర్నాడు చేసేస్తుంటారు. మాకేమిటంటే ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో చాలామందితో ఈ మీడియా వాళ్ళతో మాట్లాడవలసి రావడం ఎండ దెబ్బ, ఇన్ని చేత మేము అనేబుల్ టు డూ ఇట్. బట్ మా పరి మా బృందావన యాత్ర రాధా శ్యామ సుందర దర్శనం, రాధా రమణ దర్శనం, నిధివన దర్శనం, రాధా గోకులనంద దర్శనం, రాధా దామోదర దర్శనం, రాధా శ్యామ సుందర దర్శనం, ఇవన్నీ చేసుకుని ఇంకా బాంకీ బిహారీ రాధా మదనమోహన్ రంగజీ దర్శనం కూడా అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఇంకా రెండు మూడు దర్శనాలు చేసుకుని ఇస్కాన్ దర్శనం అక్కడ అయిపోయింది, మంగళవారం కూడా ఇవన్నీ చేసుకుని అప్పుడు నెమ్మదిగా రైలు ఎక్కుతాం. నారాయణ నారాయణ. కాబట్టి బృందావనం రావాలి, ఈ ఆనందాన్ని ప్రశాంతతని సంతోషాన్ని అనుభవించాలి. ఈ బృందావనం ఎంత విలువైందో మాయాపూర్ కూడా అంతే విలువైంది. ఎందుకని చైతన్య మహాప్రభు పుట్టినటువంటి స్థలం. ఆ చైతన్య మహాప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏమని జపం చేశారు తెలుసా? తెలుసా మీకు? చైతన్య మహాప్రభు రంగు ఏంటండి? తెలుపు. తెలుపు కదా. ఆయన ఇక్కడ కూర్చుని కృష్ణ 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 అంటూ జపం చేసేసరికి ఆయన నల్లగా అయిపోయారట, అంటే కృష్ణులాగా. మళ్ళీ ఆయన ఇదేమిటి ఇలా అయిపోయానని భక్తులు చెబితే అప్పుడు మళ్ళీ రాధే 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 అనేసరికి మళ్ళీ ఆయన మళ్ళీ రాధారాణి రంగు ఏమిటో అదే చైతన్య మహాప్రభు రంగు. గౌరాంగా అంటారు చైతన్య మహాప్రభు రాధారాణి. ఏమంటారు? గౌరాంగి. అందువల్ల అందరు చెప్పండి, హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పదే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త 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 కాంచన గౌరాంగి వనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంచా కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇదిగో చైతన్య మహాప్రభు విశ్రామ ఘాట్ ఇదే. ఇక్కడ మేము ఒకరోజు విశేషం ఉన్నప్పుడు వచ్చాం, చాలా విశేషం ఉన్నప్పుడు వచ్చాం. ఇలా బృందావనం అంతా నెమ్మదిగా తిరగాలి, ఒక్కొక్క స్థలంలో కూర్చోవాలి, భజన చేయాలి, ఆ లీల చెప్పుకోవాలి. బృందావనంలో ప్రతి పక్షి ప్రతి చెట్టు ప్రతి జంతు అన్నీ దివ్యమైనవే. అందుకనే మనం రూపాది వారి మాట వింటే మనం ఈ జన్మలోనే కృష్ణ సాన్నిధ్యాన్ని పొందుతాం. ఏం చెప్పారంటే రూపాది నన్న జగద్గురు శల ప్రభుపాదికి ఏం చెప్పారంటే రూపాది వారు ఐ గేవ్ ఏ ప్రోగ్రామ్ ఇఫ్ ఏ బమ్ ఫాలో మై ప్రోగ్రామ్ ఇఫ్ ఏ బమ్ ఫాలో మై ప్రోగ్రామ్ ఈ బికమ్ పరమహంస అన్న. కాబట్టి లోపల మన హృదయం చల్లగా చాలా ఆనందంగా ఉండాలి. చూడండి
ఇంకా బృందావన కరౌడి అచ్చరచ్చోభ్యః కానీ చూడండి వీటిని మనం ఏమో అనకూడదు. ఇవి కలజోడు ఎత్తుకుపోతాయి, బ్యాగులు ఎత్తుకుపోతాయి, చేతిలో ఏమిటో లాక్కెళ్ళిపోతాయి. మనం జాగ్రత్తగా ఉండాలి తప్ప వాటిని ఏమీ అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే శాస్త్రాల్లో చెప్పారు గోమాతకి ఏం చెప్పారంటే ఈ ఏదైతే జంతు నాకు ఇది గోమాతను తినను ఏదైతే జంతువులు ఉన్నాయో ఈ బృందావనంలో ఈ ధామంలో వ్రజధామంలో అవన్నీ కూడా చేస్తారు. అవన్నీ కూడా పూర్వజన్మల్లో చేసిన ఏదో ఒక చిన్న మిస్టేక్కి ఇక్కడ జన్మ తీసుకున్నాయి. కాబట్టి అవన్నీ ఎవరు ధామవాసులు. ఏమిటి ధామవాసులు అంటే బృందావనం అనే ధామం. ధామం అంటే ఏమిటి అసలు తెలియాలిగా. ధామము అంటే ప్రతి ఆవు ప్రతి గేదె ప్రతి ఎత్తు అన్ని 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 ప్రాణులు ఈ బృందావనంలో నివసించే ప్రతి ప్రాణి దివ్యమైంది. దివ్యాది బృందారణ్య కల్పద్రుమద శ్రీమద్రత్నాగార సింహాసనస్థౌ శ్రీల రాధా గోవింద దేవౌ ప్రేష్టాల విశ్రయమాన స్వరామి. ఇప్పుడు బృందావనంలో ప్రతి ప్రాణి దివ్యమైంది. కాబట్టి గతకప్ప జన్మల్లో ఏవో చిన్న చిన్న దోషం వల్ల వారు గొప్ప భక్తులైనప్పటికీ పడిపోయి మళ్ళీ ఈ జన్మ తీసుకుని వాళ్ళు ఇప్పుడు పూర్తి చేస్తారు ఆ బ్యాలెన్స్ కర్మ. వాళ్ళు శరీరం వదలగానే భగవద్ధామానికి వెళ్ళడము లేకపోతే ఆఖరిగా మరొక మానవ జన్మ పొంది అప్పుడు వారి యొక్క భక్తి మార్గంలో వారు పొందవలసిన పూర్తి చేయవలసింది పూర్తి చేస్తారు. అందుకని బృందావనం రావాలి, కృష్ణ గురించి వినాలి, కృష్ణ ప్రసాదం తినాలి, కృష్ణ కీర్తన చేయాలి. అందరూ చెప్పండి కృష్ణ 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 హే కృష్ణ 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 హే కృష్ణ 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 హే కృష్ణ 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 హే రామ రాఘవ 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 రక్షమ కేశవ కృష్ణ 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 కేశవ పాహిమా రామ రాఘవ రాఘవ రక్షమ రామ రాఘవ రామ రాఘవ రక్షమ కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహిమా కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహిమాం హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే బృందావన ధామకి బ్రజ ధామకి బృందావన యాత్రకి బృందావన పరిక్రమకి బృందావన ఆటో పరిక్రమకి శ్రీల ప్రభుపాదకి గోవింద గోవింద గోరి ప్రేమనందే హరి బోల్ నికుంజమే రాధే ఘనశ్యామ రాధే రాధే నికుంజమే రాధే ఘనశ్యామ రాధే రాధే శ్యామ రాధే రాధే ఘనశ్యామ రాధే రాధే శ్యామ రాధే రాధే ఘనశ్యామ రాధే రాధే నికుంజమే రాధే ఘనశ్యామ రాధే రాధే నికుంజమే రాధే ఘనశ్యామ రాధే రాధే బృందావన ధామకి బ్రజ భూమికి బ్రజమండల పరిక్రమకి. సో నాకు ఇంకా పెద్ద కోరికలు ఏమున్నాయంటే ఈ బృందావన బ్రజమండలం ఉంది కదా, అంటే బృందావనం గోకులం మధుర రావల్ బర్సానా
దౌజి ఇంకా ఇంకేంటే ప్లే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ పైవాకు తిరగాలి, ఒక నెల పడుతుంది. దానికి ప్రజామందిల పరిక్రమ అంటారు. దాంట్లో మనం తిరగాలి, అది పైవాకు తిరగాలి. అది పెద్ద కోరిక ఉంది. అలాగే గౌరమండల పరిక్రమ చేసాం 27 ఏళ్ల క్రితమే. అది మా భాగ్యం, కానీ ఇదే భాగ్యం ఉండిపోయింది. అలాగే ఇంకో కోరిక ఏమిటంటే, ఇలా ఆటోలో కాకుండా దిక్కులేక ఇలా వెళ్తున్నాం, సమయం లేక ఒక్కొక్క సాష్టాంగం చేస్తూ ఈ బృందావన పరిక్రమ చేయాలి. ఇది మరొక పెద్ద కోరిక కృష్ణుడు. అలాగే తిరుమలలో బయట అంగప్రదక్షిణ చేయాలి, అది ఒకటి ఉండిపోయింది. అంగప్రదక్షిణ అంటే తెలుసా? దొర్లుతూ నిన్న మనం కొంచెం అక్కడ మట్టిలో చేసాం కదా గోకుల్లో, అలా చేయడం ద్వారా శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ శుద్ధికి ఆవిరింపబడతాయి. ఈ మట్టి శరీరం మట్టితోనే సంబంధం కలిగి ఉంటే గట్టిగాను ఉంటుంది. ఏదో అన్నమయ్య చెప్పినట్టు వట్టి లంపటము, దాని నుంచి మనం తప్పించుకోవచ్చు. బృందావన విహారీ లాలికి, గిరిరాజు గోవర్ధన భగవానికి, బ్రజ భూమికి, శ్రీల ప్రభుపాదకి, రాఘోర ప్రమనందే. థ్యాంక్ యూ వెరీ మచ్.